నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. విశాఖ జిల్లా అల్లూరి గ్రామం పాండ్రంగిలో నిర్మించిన ఆలయంలో జట్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలను మహిళలు శిరస్సును మోస్తూ భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఊరేగింపుగా బయలువెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం కాలిక వేషములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈరోజు మన పాండ్రంగి గ్రామంలో వేయించేసినటువంటి జటమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా పునఃప్రతిష్ట కార్యక్రమం విగ్రహ సహిత పూర్ణ కలస యంత్ర సహిత ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభం చేశాము. ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవాన్ని మనం ఈరోజు ప్రారంభం చేశాము. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగ్రవ్య ప్రాసన, దీక్షాధారణ, అలాగే అఖండ దీపారాధన, యాగశాల ప్రవేక్షణ. ఆ యాగశాలలో ఉన్నటువంటి నవగ్రహాల మండపం, అలాగే యోగిని క్షేత్ర సహిత యోగిని మండపం, క్షేత్రపాలక మండపం, అలాగే నవగ్రహాల మండపం కూడా సహిత సర్వతోభద్ర మండలం కూడా మండపారాధన పూజా కార్యక్రమాలు చేశాము. అలాగే అమ్మవారికి ఏమొచ్చి నిత్య ధ్యాన ఆవాహనాదులతోనే ఆ మండపానికి ధ్యాన ఆవాహనాల పూజలు కూడా కార్యక్రమాలు జరిపించాము. అలాగే సాయంకాలం కూడా అమ్మవారికి ఏమొచ్చి గ్రామ ప్రదక్షిణ, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అనేకమైనటువంటి వేషధారులతోని, కాళికా అమ్మవారి యొక్క వేషధారులతోని అంగరంగ వైభవపేతంగా కూడా ఆ అమ్మవారికి ఏమొచ్చి గ్రామ ప్రదక్షిణ, అంటే ఆ గ్రామంలోని ఆ తల్లి పునఃప్రతిష్ట, ఆ తల్లి ఇక్కడే ఒకప్పుడు నివసించి ఉండేది, ఆ తల్లికి ఏమొచ్చి నూతనంగా గ్రామస్తులందరూ కూడా ఒక ఆలయాన్ని జన్మించి ఆ ఆలయానికి ఏమొచ్చి యంత్రస్థాపన విగ్రహ ప్రారంభస్థాపన మహోత్సవాన్ని మా గ్రామస్తులందరూ కూడా ప్రారంభం చేశారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పునఃప్రజలందరికీ కూడా సంచారం చేయడానికే ఆ అమ్మ తల్లికి ఏమొచ్చి పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని, గ్రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏమొచ్చి ప్రారంభం చేశారు. గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. తర్వాత ఏమొచ్చి అమ్మవారికి జలాధివాసం,
పంచామృతాలతో అలాగే గ్రామ ప్రదక్షిణలో వెళ్ళినామంటే ముత్తయ్యదేవులతోనేమొచ్చి గ్రామ ప్రదక్షిణ అనేది జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ నీళ్లతోనేమొచ్చి అమ్మవారికి ఏమొచ్చి జలాధివాసం ఏమొచ్చి ఇప్పుడు జరిపిస్తాం. తదుపరి కార్యక్రమం అనేది అమ్మవారిని రాత్రికాలం ఉదయం నుండి పూజా కార్యక్రమాలతోనేమొచ్చి ఆ అమ్మవారికి ఏమిటి మన పూజా కార్యక్రమం చేసుకున్నాము. తర్వాత తదుపరి కార్యక్రమం సయాధివాసం.